ఎన్టీఆర్ను వైసీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోందా? కుప్పంలో జూనియర్ ఫ్యాన్స్ను వైసీపీలోకి చేర్చుకునే ప్రయత్నం జరుగుతోందా? వైసీపీ నేతలు ఎన్టీఆర్ నామస్మరణ ఎందుకు చేస్తున్నారు? ఎన్టీఆర్ పేరును పదే పదే హైలైట్ చేయడం ద్వారా టీడీపీ డిఫెన్స్లో పడుతుందనేది వైసీపీ వ్యూహమా? కుప్పం సీటును కైవసం చేసుకునే క్రమంలో జగన్ కొత్త మైండ్ గేమ్కు తెరతీశారా? వైసీపీ మైండ్ గేమ్లో భాగంగానే ఎన్టీఆర్ పేరు తెర మీదకొస్తోందా? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రత్యర్థుల కంటే దూకుడుగా దూసుకుపోతోంది. వ్యూహాలు రచించడంలో అన్ని పార్టీల కంటే జగన్ ముందున్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో పార్టీ నేతలంతా జనాల్లో ఉండేలా చూసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సర్వేలతో ఎమ్మెల్యేల రిపోర్ట్ కార్డు తెప్పించుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని అలర్ట్ చేస్తున్నారు. రిపోర్ట్ మెరుగుపడని వారికి సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు. సుమారు 75 మందికి ఈసారి టికెట్లుండవని సమాచారం అందుతోంది. ఇలా పార్టీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూనే ప్రత్యర్థులను ఓడించడం ఎలా అన్నదానిపైన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ను సైతం వైసీపీ లైన్లో పెట్టిందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అసలు విషయం ఏంటంటే, టాలీవుడ్ సత్తాను చాటు చెప్పిన మూవీ RRR. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీ స్టారర్ పీరియాడికల్ మూవీ ఆస్కార్ అవార్డుకు ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ 2023 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్లలో ఒకరు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకోవడం ఖాయమంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. అందులో జూనియర్ హ్యాష్ ట్యాగ్ను వైసీపీ సోషల్ మీడియా వారే అధికంగా ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ఎన్టీఆర్కు అనుకూలంగా స్పందించడం చర్చనీయాంశమైంది. కేవలం వైసీపీ సోషల్ మీడియానే కాదు, ఆ పార్టీ కీలక నేతలు సైతం జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక కుప్పం సీటును ఎలాగైనా ఈసారి దక్కించుకోవాలని చూస్తున్న జగన్ కొత్త గేమ్ ప్లాన్కు తెరతీశారంటున్నారు. కుప్పం వేదికగా కూడా జూనియర్ సెంటిమెంట్ను వైసీపీ నేతలు తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై కన్నేశారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు సారథ్యం వహించడాన్ని వ్యతిరేకిస్తోన్న జూనియర్ అభిమానులను చేరదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని కీలక మండలాలకు చెందిన అభిమానులను పార్టీలో చేర్చుకున్నట్లు చెబుతున్నారు. నారా సారథ్యం నుంచి తప్పించి తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గం పరిధిలో బలంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. జూనియర్కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ ఇదివరకు ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. చంద్రబాబు సమక్షంలోనే తమ గళాన్ని వినిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వారందరినీ వైసీపీ చేరదీస్తోంది, పార్టీ కండువా కప్పుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకోవడం కాకపోయినా కనీసం జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీకి దూరం చేయాలన్నదే వైసీపీ అసలు గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.